light vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee, know he is also one with every other. ప్రధానంగా పోయిన క్లాస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ముఖ్యంగా ఇక్కడ స్వీయతకి అస్వీయతకి వేరే డెఫినేషన్ ఆవిడ కల్పించింది. ఒకటి చైతన్యానికి సంబంధించింది, రెండోది పదార్థానికి సంబంధించింది. కాబట్టి స్వీయత అంటే జీవము చైతన్యము అని చెప్పారు, అస్వీయత అంటే పదార్థము రూపము అని చెప్పారు. ఇది బాగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ పుస్తకం చదువుతున్నప్పుడు సెల్ఫ్ అంటే నాట్ సెల్ఫ్ అంటే మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ రెండు మన మనసులో దిటపరచుకోవాలి. స్వీయత అంటే జీవము చైతన్యము, అలాగే అస్వీయత అంటే పదార్థము లేక రూపము. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి అని కోరుతున్నాను. భగవంతుడు భగవతత్వము మూడు భగవదంశలుగా ఎందుకు మారాయి, ఎందుకు ఉన్నాయి అనే మాట కూడా ఆవిడ మనకి చెప్పింది. ఇదంతా వివరించాలంటే చాలా పెద్ద గ్రంథమే అవుతుంది. అయినా కూడా ఈ మూడు అంశాలుగా ఎందుకు మారింది అనేది మనకి సూటిగా చెప్పారు. నాది నాకు చెందినది, నాది నాది కానిది, నాకు చెందనిది అస్వీయత అని చెప్పారు. అస్వీయత ప్రతిదీ విడిగా కనిపిస్తున్న ప్రతిదీను అస్వీయత. కాబట్టి మనం ఈ రెండు విభాగాలలో ఉంచి చూడలేని వస్తువు ఏది లేదు అని, రూపం ఏది లేదు అని, ఏదో విభాగంలో పెట్టాల్సి వస్తుంది అని చెప్పారు. సో అసలు బాగా అర్థం చేసుకోవాల్సింది ఈ పుస్తకం చెప్పేది స్వీయత అంటే జీవము చైతన్యము, అస్వీయత అంటే పదార్థము రూపము అనేది బాగా మనకి గుర్తుండాలి. ఇక్కడ కూడా మనకి ద్వంద్వాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు విడిగా ఉన్న సంబంధము లేని విడితనముతో ఉన్నవి కావు. ఒకదానితో ఒకటి సంబంధం లేనివి అని అనుకోవడానికి వీల్లేదు. నిరంతరంగా ఈ రెండిటికి మధ్య సంబంధం కొనసాగుతూనే ఉంది. దగ్గరికి రావడం, దూరం జరగడం, కలవడం, విడిపోవడం జరుగుతూ ఉంది. సో గుర్తింపు, గుర్తింపుని తిరస్కరించే విధానం కూడా ఈ రెంటి మధ్య కూడా ఉంది. ఈ రెంటి కలయిక వల్లే, ఈ కలయిక వల్ల ఏర్పడ్డ లీల వల్ల మనకు విశ్వం విశ్వంగా కనిపిస్తోంది, సృష్టిగా కనిపిస్తోంది. ఎల్లప్పుడూ మార్పులు చెందే విశ్వంగా కనిపిస్తోంది, ఎవర్ చేంజింగ్ యూనివర్స్ అని చెప్పారు ఆవిడ. అక్కడ ఆపాం. ట్యూస్డే మొదలు పెట్టాల్సింది, అది ఉగాది కోసం మనం విరామం తీసుకున్నాం, ఇవాళ మొదలెడుతున్నాం. సో ఇక్కడి నుంచి మొదలెడదాం. ఐ విల్ స్టార్ట్ రీడింగ్ ది టెక్స్ట్ ఫ్రమ్ హియర్. దస్ వీ హ్యావ్ ఎ ట్రినిటీ, not a duality. Thus we have a trinity and not a duality. The self, the not self, and the relation between them. ఇవి మూడిటి యొక్క వివరణ. ఏమిటవి? We have trinity, not duality. పదార్థము చైతన్యము అనే రెండు కాదు, మూడు ఉన్నాయి అంటున్నారు. ఏమిటా trinity అంటే? Thus we have trinity, not a duality. The self, the not self, and the relation between them. So this is how this new sentence has started. We have trinity, not a duality. The self, the not self, and the relation between them. Kabatti nijaniki manaki dvandvam kaadu, trimurti tattvam darshanam istondi, trimurti tattvam kanipistondi. Sveetato koodinadi, which is jeevamu chaitanyamu, అస్వీయతతో కూడినది రూపము పదార్థము. ఈ రెంటికున్న నిరంతర సంబంధం అది మూడోదిగా మనం గుర్తించాలి. ఇది
మనకి తెలియజెప్పే విషయం. సెల్ఫ్ ద నాట్ సెల్ఫ్ ఇన్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. నెక్స్ట్, ఆల్ ఈజ్ హియర్ సమ్డ్ అప్, ఆల్ థింగ్స్ అండ్ ఆల్ రిలేషన్స్ యాక్చువల్ అండ్ పాసిబుల్ అండ్ హెన్స్ త్రీ ఈదర్ మోర్ నార్ లెస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ద యూనివర్సెస్ ఇన్ దేర్ టోటాలిటీ అండ్ ఆఫ్ ఈచ్ యూనివర్స్ ఇన్ పర్టికులర్. సో ఆల్ ఈజ్ హియర్ సమ్డ్ అప్ ఆల్ థింగ్స్ అండ్ ఆల్ రిలేషన్స్ యాక్చువల్ అండ్ పాసిబుల్ అండ్ హెన్స్ త్రీ నీదర్ మోర్ నార్ లెస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ యూనివర్సెస్ ఇన్ దేర్ టోటాలిటీ అండ్ ఆఫ్ ఈచ్ యూనివర్స్ ఇన్ పర్టికులర్. సో ఇది చెబుతున్నారు, రెండు కాదు మూడు ఉన్నాయని చెప్పిన తర్వాత అన్నిటినీ సమీకరించి కలిపి అన్ని రూపాలని అన్నిటిలో ఉన్న చైతన్యాన్ని అన్నిటితో అసలైన అవకాశమున్న ఈ రెండిటి సంబంధాలు. కాబట్టి యాక్చువల్గా పదార్థము చైతన్యము సంబంధము ఈ మూడు తత్వాలు, మూడు సూత్రాలు, ఎక్కువ కాదు తక్కువ కాదు మూడే తత్వాలు. విశ్వం నిర్మాణానికి అలాగే విశ్వాల నిర్మాణానికి యూనివర్సెస్, మన యూనివర్స్ ఒకటే కాదు ఇంకా యూనివర్సెస్ ఉన్నాయి కాబట్టి విశ్వాల నిర్మాణానికి ప్రత్యేకంగా మన విశ్వ నిర్మాణానికి ఇది నాంది, ఇదే ఫౌండేషన్, ఇదే మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాం. సో ఆల్ ఈజ్ హియర్ సమ్డ్ అప్ ఆల్ థింగ్స్ అండ్ ఆల్ రిలేషన్స్ యాక్చువల్ అండ్ పాసిబుల్ అండ్ హెన్స్ త్రీ నీదర్ మోర్ నార్ లెస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ ది యూనివర్సెస్ ఇన్ దర్ టోటాలిటీ అండ్ ఆఫ్ ఈచ్ యూనివర్స్ ఇన్ పర్టికులర్. కాబట్టి అన్ని విశ్వములు సంపూర్ణంగా అన్నిటికీను ఈ మూడు ప్రిన్సిపుల్సే పనిచేస్తున్నాయి, ఈ మూడు విభాగాలే పనిచేస్తున్నాయి అని చెప్పి ఎక్కువ కాదు తక్కువ కాదు అని చెప్తూ ప్రతి సంబంధము ప్రతి సంబంధము కాబట్టి ఈ మూడు తత్వాలు మూడు సూత్రాలు అన్ని రూపాలని అన్నిటిలో ఉన్న చైతన్యాన్ని అన్నిటితో అసలైన అవకాశమున్న ఈ సంబంధానికి అవకాశం ఉన్న ఈ రెండు సంబంధాలు కాదు ఈ సంబంధంతో కలిపి మూడు తత్వాలు సూత్రాలు ఎక్కువ కాదు తక్కువ కాదు ఇవి ఈ తత్వాలు విశ్వాల నిర్మాణానికి విశ్వముల నిర్మాణానికి పునాది, ప్రత్యేకంగా మన విశ్వ నిర్మాణానికి కూడా పునాది అదే అని చెప్తున్నారు. This fundamental fact imposes on a locus a triplicity of manifestation in a solar system and hence the one, the point, going forth in three directions, the circumference of the circle of matter and returning on itself manifests a different aspect at each place of contact with the circle, the three fundamental expressions of consciousness or will, wisdom and activity, the divine triad or trinity. Chala pedda sentence. Yes, the fundamental fact imposes on a logos a triplicity of manifestation. The fundamental fact imposes on a logos a triplicity of manifestation in a solar system. కాబట్టి మనం చిత్రాన్ని చూసాం, దాంట్లో ఒక పాయింట్ని చూసాం, ఆ పాయింట్ నుంచి మూడు ట్రాంగిల్స్గా విడిపడడం చూసాం పోయినసారి మనం షేర్ చేసుకున్న చిత్రం. ఒక పాయింట్ నుంచి భగవంతుని త్రిమూర్తి తత్వాలు ఈ సౌరమండలంలో సృష్టి జరగడానికి మూడుగా పనిచేస్తున్నాయి. ద ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఇంపోజెస్ అన్ ఎ లోగస్ ఎ ట్రిప్లిసిటీ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఇన్ ఎ సోలార్ సిస్టమ్. సౌరమండల వ్యవస్థలో మూడు తత్వాలుగా కలిసి సృష్టికి ఉపక్రమిస్తున్నాయి, లేకపోతే సృష్టికి ముందుకు తీసుకెళ్తున్నాయి. ద ఫండమెంటల్ ఫ్యాక్ట్, ఇది ప్రధానమైన ఒక విషయం, ఇది మౌలికమైన సూత్రం, మౌలికమైన సత్యము. ఇది ట్రిప్లిసిటీ, రెండు
అనుకున్నాం, రెండు కాదు సంబంధాన్ని మూడోదిగా చెప్పారు. కాబట్టి ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఇంపోజెస్ అన్ ఎ లోకస్ ఎ ట్రిప్లిసిటీ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఇన్ ఎ సోలార్ సిస్టమ్. హెన్స్ ది వన్ ద పాయింట్ గోయింగ్ ఫోర్త్ ఇన్ త్రీ డైరెక్షన్స్ టు ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ మ్యాటర్ అండ్ రిటర్నింగ్ ఆన్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ఒక పాయింట్, ఒక క్షేత్రము, ఒక బిందువు ముందరికి వెళుతూ మూడుగా, మూడు డైరెక్షన్స్ లో, మూడు దిక్కులకి ఆర్ మూడు డైరెక్షన్స్ లో ఈ ఔటర్ సర్కిల్ ఏదైతే ఉందో, ఆ వృత్తాకారంలో ఉన్న ఒక ఔటర్ సర్కిల్ ఏదైతే ఉందో దానిని తగులుతూ, దాన్ని సంబంధం పెట్టుకుంటూ దాన్నే, ఆ ఔటర్ సర్కిల్నే సర్కిల్ ఆఫ్ మ్యాటర్ అని చెబుతున్నారు. ఔటర్ సర్కిల్ని సర్కిల్ ఆఫ్ మ్యాటర్ అంటున్నారు, అంటే పదార్థముతో కూడిన వృత్తము. సో ఈ ఒక పాయింట్ మూడుగా విభజన చెంది ఈ ఈ సర్కిల్ యొక్క బయట ఆవరణ ఏదైతే ఉందో అది పదార్థముతో కూడినది, పదార్థము యొక్క వృత్తము కాబట్టి దానిని దానితో సంబంధం పెట్టుకుంటూ మళ్ళీ ఈ ఒక పాయింట్కి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ జరుగుతోంది అని చెబుతోంది. ఎప్పుడు వెనక్కి వస్తుంది? లయం జరిగినప్పుడు వెనక్కి వచ్చేస్తుంది, పదార్థాలన్నీ పడిపోతాయి, మళ్ళీ ఆ తత్వం మటుకు ఒకటిగా మారుతుంది. కాబట్టి ద ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఇంపోజెస్ ఆన్ ఎ లోకస్ ఎ ట్రిప్లిసిటీ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఇన్ ఎ సోలార్ సిస్టమ్. సౌరమండల వ్యవస్థలో ఈ మూడుగా చూస్తూ తిరగడానికి ఈ ఈ ఒక ప్రధానమైన మౌలికమైన విషయం జరుగుతోంది, విషయం యొక్క అది సత్యముగా మనకు అనిపిస్తోంది. అండ్ హెన్స్ ద వన్ ఒకటిగా ఉన్న ఆ బిందువు ఏదైతే ఉందో, ఆ పాయింట్ ఏదైతే ఉందో, ఆ చిత్రంలో మనకి సంకేతముగా చూపించిన చిత్రంలో ఏదైతే ఒకటిగా ఉందో అది ముందరికి వెళుతూ మూడుగా విభజన చెంది ఈ పదార్థముతో కూడిన వృత్తాకారమునికి సంబంధం పెట్టుకుంటూ మళ్ళీ విడిపోతూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ జరుగుతోంది. మేనిఫెస్ట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఎట్ ఈచ్ ప్లేస్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద సర్కిల్. ఎక్కడెక్కడైతే ఈ ఒక కాంటాక్ట్ ఈ బయట సర్కిల్ తో సంబంధం ఏర్పడిందో అక్కడక్కడ ఒక వేరే శక్తి ఉద్భవిస్తోంది అని చెబుతున్నారు. సర్కిల్ ఆఫ్ మ్యాటర్ తో మేనిఫెస్ట్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఎట్ ఈచ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ బయట వృత్తాకారంలో ఉన్న పదార్థముతో ఈ మూడుగా విభజింపబడినవి దాంతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ లో ఒక్కొక్క శక్తిగా అది పరిణమిస్తుంది అని చెప్తున్నారు. మ్యాటర్ అండ్ రిటర్నింగ్ సర్కిల్ ఆఫ్ మ్యాటర్ తో ఈ మూడుగా విభజింపబడినది ఈ శక్తులు ఎక్కడెక్కడైతే ఆ సర్కిల్ ఆఫ్ మ్యాటర్ తో కాంటాక్ట్ లోకి వస్తున్నాయో, కాంటాక్ట్ వచ్చిన ప్రతి చోట ఒక కొత్త శక్తి ఉద్భవిస్తోంది అని చెబుతున్నారు. దానినే ఫండమెంటల్ ఎక్స్ప్రెషన్స్ గా చెప్పారు. సో హెన్స్ ద వన్ ద పాయింట్ గోయింగ్ ఫోర్త్ ఇన్ త్రీ డైరెక్షన్స్ టు ద సర్కంఫరెన్స్ ద సర్కిల్ ఆఫ్ మ్యాటర్ అండ్ రిటర్నింగ్ ఆన్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్ట్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఈచ్ ప్లేస్ ఆఫ్ కాంటాక్ట్ ది సర్కిల్ ద త్రీ ఫండమెంటల్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ చైతన్యం యొక్క మౌలికమైన వెలువడే ఒక శక్తులుగా మనకు కనపడుతున్నాయి. అవే విల్, విజ్డమ్ అండ్ యాక్టివిటీ. విల్, విజ్డమ్ అండ్ యాక్టివిటీ, ద డివైన్ ట్రయాడ్ ఆర్ ట్రినిటీ. సో దాని గురించి అలా చెప్పారు. కాబట్టి చిత్రంలో మనకు, మనం పోయిన మాట చూసుకున్న చిత్రంలో ఒక బిందువు నుంచి ఒక పాయింట్ నుంచి భగవంతుని త్రిమూర్తి తత్వం ముందరికి వెడుతూ ఈ బయట ఉన్న వృత్తాకారంలో ఉన్న పదార్థం యొక్క వృత్తాకార యొక్క చుట్టుకొలతని, లేకపోతే దాని యొక్క చుట్టుకొలతని ప్రతి చోట తగులుతోంది. ఆ తగిలినప్పుడల్లా ప్రతి చోట ఒక కొత్త శక్తి ఉద్భవిస్తోంది, ఆ కొత్త శక్తిగా అది పరిణమిస్తోంది. దీనినే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని మనం అర్థం చేసుకుంటున్నాం. దీనినే దైవీక త్రిపుటి లేక త్రిభుజము అని అంటున్నాము. ట్రయాడ్, డివైన్ ట్రయాడ్ ఆర్ ట్రినిటీ, దైవీక త్రిమూర్తి తత్వము అని అంటున్నాం. దాన్నే త్రిభుజము అని కూడా అంటున్నాం, ట్రినిటీ అంటున్నాం అని చెప్పారు. సో దిస్ ఈస్ ది మోస్ట్
ఇంపార్టెంట్ పాయింట్. పదార్థముతో ఈ మూడుగా విభజింపబడిన ఒకటి కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఎక్కడెక్కడైతే కాంటాక్ట్లో ఈ సర్కిల్కి కాంటాక్ట్లోకి వస్తోందో అక్కడక్కడ ఆ శక్తి ఉద్భవిస్తోంది. ఏమిటి ఆ శక్తి? ఒక చోట విల్లుగా కనిపిస్తోంది, ఇచ్ఛాశక్తిగా అనిపిస్తోంది, ఇంకోటి జ్ఞానశక్తిగా కనిపిస్తోంది, ఇంకోటి క్రియాశక్తిగా కనిపిస్తోంది. దీనినే దైవీక త్రిపుటి లేక త్రిభుజము అని అంటున్నాము అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ వి మూవ్ ఆన్. ఫర్ ది యూనివర్సల్ సెల్ఫ్, ఫర్ ది యూనివర్సల్ సెల్ఫ్, ద ప్రత్యేగాత్మ, ద ఇన్నర్ సెల్ఫ్, థింకింగ్ ఆఫ్ ద నాట్ సెల్ఫ్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఇట్ దేర్ బై షేరింగ్ విత్ ఇట్ హిస్ బీయింగ్. దిస్ ఈస్ ద డివైన్ యాక్టివిటీ. సత్ ఎగ్జిస్టెన్స్ లెండ్ టు ది నాన్ ఎగ్జిస్టెంట్ ది యూనివర్సల్ మైండ్. దిస్ అగైన్ ఇస్ ఎ లెంగ్దీ సెంటెన్స్. విల్ ట్రై టు బ్రేక్ అండ్ అండర్స్టాండ్. ఫర్ ది యూనివర్సల్ సెల్ఫ్, ప్రత్యేకాత్మ, ద ఇన్నర్ సెల్ఫ్, థింకింగ్ ఆఫ్ ద నాట్ సెల్ఫ్. సో విశ్వాత్మ, విశ్వమునికి సంబంధించిన అన్నిటికీ సంబంధించిన ఆత్మ విశ్వాత్మ, దానిని ప్రత్యేగాత్మ అని కూడా పిలుస్తారట. అలాగే అంతరంగంలో దర్శనమించే అంతరాత్మ, ఇదేం చేస్తోంది? థింకింగ్ ఆఫ్ ద నాట్ సెల్ఫ్, థింకింగ్ ఆఫ్ ద నాట్ సెల్ఫ్. ఇక్కడ నాట్ సెల్ఫ్ అంటే ఏమిటి? పదార్థం. పదార్థము గురించి ఈ విశ్వాత్మ, ఈ ప్రత్యేగాత్మ, ఈ అంతరాత్మ ఆలోచిస్తోంది. అంటే ఐడియేషన్ అన్నారు దాన్నే. సో ఆ థింకింగ్ ఆఫ్ ది నాట్ సెల్ఫ్, పదార్థం గురించి ఆలోచించినప్పుడు, దానితో ఏకీభవించినప్పుడు, దానితో గుర్తింపు పొందినప్పుడు, ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఇట్, అంటే ఆ విశ్వాత్మ, ఆ భగవత్తత్వము ఈ పదార్థముతో కలిసినప్పుడు, పదార్థం గుర్తించినప్పుడు, పదార్థం గురించి ఆలోచించినప్పుడు, దేర్ బై షేరింగ్ విత్ ఇట్ హిస్ బీయింగ్, ఈ పదార్థముతో తనలో ఉన్న తత్వాన్ని ఆ పదార్థానితో పంచుకోవడం, ఆ పదార్థంతో కలిసిపోవడం ఇది జరుగుతోంది. ద యూనివర్సల్ సెల్ఫ్, ద ప్రత్యేకాత్మ, ద ఇన్నర్ సెల్ఫ్, థింకింగ్ ఆఫ్ ద నాట్ సెల్ఫ్, ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఇట్, దేర్ బై షేరింగ్ విత్ ఇట్ హిస్ బీయింగ్. తన తత్వాన్ని పదార్థముతో కలిసేట్టుగా చేసి దానితో పంచుకోవడం, తన నిజతత్వాన్ని పదార్థముతో పంచుకోవడం. దిస్ ఈస్ ద డివైన్ యాక్టివిటీ, ఇది దైవీక చర్య అని చెప్తున్నారు. సో విశ్వాత్మ, ప్రత్యేగాత్మ, అంతరాత్మ, అంతరంగంలో దర్శనమిచ్చే ఆత్మ, అస్వీయత అంటే ఇక్కడ పదార్థం అని అర్థం చెప్పుకున్నాం. ఈ విశ్వాత్మ ఈ అస్వీయత గురించి ఆలోచిస్తూ ఎలా సృజించాలి, ఎలా సృజింపబడాలంటే ఇంకో మ్యాటర్ కావాలి కాబట్టి మ్యాటర్ గురించి ఆలోచిస్తోంది అని అర్థం చేసుకోవాలి. విశ్వాత్మ ఈ అస్వీయత గురించి, పదార్థం గురించి ఆలోచిస్తూ దాని సహాయంతో గుర్తింపు సాధిస్తూ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఇట్. సో దానితో ఆలోచించడం, దాని ద్వారా గుర్తింపు పొందడం, తన తత్వంతో తన తత్వంలో తన నిజస్థితిలో పదార్థాన్ని చేర్చుకుంటోంది లేకపోతే షేర్ చేస్తోంది అని పంచిపెడుతోంది. సో యూనివర్సల్ సెల్ఫ్ చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనకు తెలిసిన విషయాలే అనుకోండి, ఆవిడ ఇంత విపులంగా చెప్పింది కాబట్టి ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకుంటే ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. కాబట్టి యూనివర్సల్ సెల్ఫ్ విశ్వాత్మ, దాన్నే ప్రత్యేకాత్మ అంటాం, అంతరాత్మ అంటాం, మనకి అందరికీ మనలో దర్శనమిచ్చే అంతరాత్మ అంటున్నాం. ఇది అస్వీయత గురించి అంటే పదార్థము గురించి ఆలోచిస్తూ దానితో ఏకీకృతం చెందుతూ దేర్ బై షేరింగ్ విత్ ఇట్ హిస్ బీయింగ్, తనలో ఉండే తత్వము భగవత్ తత్వం తన నిజస్థితిలో పదార్థాన్ని చేర్చుకుంటోంది, పదార్థంతో తన నిజస్థితిని షేర్ చేస్తోంది, పంచుతోంది. కాబట్టి ఇది జరుగుతోంది.
దీనినే దైవీక చర్య అని అంటున్నాము. దిస్ ఈస్ ద డివైన్ యాక్టివిటీ. సత్ ఎగ్జిస్టెన్స్, సత్ అంటే ఉనికి, సత్వము, సత్తత్వము, ఎగ్జిస్టెన్స్, దైవిక కార్యము. సత్ ఏదైతే ఉందో, సత్గా ఉందో, సత్యముగా నిజంగా ఉందో, అంటే సత్ అనేది అది ఉంది, అది సత్యము, అదే నిజమైన సత్యంగా ఏదైతే దాని ఉనికి ఉందో అది అసత్తుతో కూడినందువల్ల, అసత్ అంటే పదార్థము, సత్ అనేది నిజమైన సంపూర్ణమైన చైతన్యము, అది ఆ ఉనికి, ఆ ఉనికిలో ఆ సత్తులో అది ఉంది, అది అసత్తుతో కూడినందువల్ల, పదార్థముతో కూడినందువల్ల ఏమైంది, సృష్టి జరిగింది అని చెప్తుంది అనుకుంటా నేను. ఐ గో గో టు దట్ పర్టికులర్ ప్లేస్. సత్ ఎగ్జిస్టెన్స్ లెంట్ టు ద నాన్ ఎగ్జిస్టెంట్. సత్ ఎగ్జిస్టెన్స్ లెంట్ టు ద నాన్ ఎగ్జిస్టెంట్. పదార్థములో చైతన్యము లేదు, చైతన్యం ఏం చేస్తోంది, పదార్థానికి తన చైతన్యాన్ని అందిస్తుంది. అప్పుడు యూనివర్సల్ మైండ్ అనేది పుట్టింది అని చెబుతోంది. యూనివర్సల్ మైండ్ విశ్వానికి సంబంధించిన మహామనస్సు, మనస్సు ఒకటి తయారైంది అని చెబుతోంది. మహామనస్సు ఒకటి తయారైంది అని చెబుతోంది. ఈ ది గ్రేట్ మైండ్, ది గ్రేట్ బీయింగ్ యొక్క మైండ్ సృజిస్తుంది అప్పుడు. కాబట్టి ది యూనివర్సల్ సెల్ఫ్, ద ప్రత్యేగాత్మ, ద ఇన్నర్ సెల్ఫ్, థింకింగ్ ఆఫ్ ద నాట్ సెల్ఫ్, ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ఇట్, దేర్ బై షేరింగ్ విత్ ఇట్ హిస్ బీయింగ్. దిస్ ఈస్ ద డివైన్ యాక్టివిటీ. సత్ ఎగ్జిస్టెన్స్ లెండ్ టు ద నాన్ ఎగ్జిస్టెంట్ ద యూనివర్సల్ మైండ్. సో ఇది ఒక దైవీక చర్య అని చెప్పారు. ఏది, ప్రత్యేగాత్మ, విశ్వాత్మ, అంతరాత్మ. ఇది అస్వీయత, ఇక్కడ పదార్థం అని చెప్పుకున్నాం. విశ్వాత్మ ఈ అస్వీయత గురించి ఆలోచిస్తూ దానితో గుర్తింపును సాధించి తన తత్వంతో, తన నిజస్థితిలో, తన తత్వంలో పదార్థాన్ని చేర్చుకుంటోంది. ఇది ఒక దైవీక చర్య, దైవీక కార్యము. సత్ ఏదైతే ఉందో, సత్గా ఉందో, సత్యముగా ఉందో, నిజముగా ఉందో, చైతన్యంతో ఉందో, ఉనికితో ఉందో, ఇది అసత్తుతో కూడినందువల్ల, అంటే పదార్థముతో కూడినందువల్ల, తన సత్తుని పదార్థముతో చేర్చి దానికి ఒక రూపం, రూపం కాదు ఒక జీవాన్ని ఇచ్చినందువల్ల, ఆ పదార్థానికి జీవాన్ని ఇచ్చినందువల్ల యూనివర్సల్ మైండ్ అనేది తయారైంది. సత్ ఎగ్జిస్టెన్స్ లెండ్ టు ద నాన్ ఎగ్జిస్టెంట్. పదార్థములో చైతన్యం లేదు, చైతన్యం వెళ్ళి పదార్థముతో సంబంధం పెట్టుకున్న వల్ల పదార్థము కూడా కదలికలకు లోబడి యూనివర్సల్ మైండ్ అనేది తయారైంది. మహా గ్రేట్ థింకర్ ఆర్ గ్రేట్ మైండ్, యూనివర్సల్ మైండ్ తయారైంది అని చెబుతోంది. యూనివర్సల్ మైండ్ అంటే విశ్వ మహా మేధస్సు కాబట్టి మనస్సు, కాబట్టి విశ్వాత్మ అలా కూడా మనం ఈజీగా అర్థం చేసుకో. ఆత్మ అంటే సోల్ అంటున్నాం, ఇది మైండ్ అంది, మైండ్ అని రాసింది మేడం గారు, యూనివర్సల్ మైండ్ అని చెబుతోంది. కాబట్టి విశ్వాత్మగా రూపొందింది అని చెప్పారు. ద సెల్ఫ్ రియలైజింగ్ హిమ్సెల్ఫ్, నెక్స్ట్ సెంటెన్స్, ద సెల్ఫ్ రియలైజింగ్ హిమ్సెల్ఫ్ ఈజ్ విజ్డమ్. చిత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిజర్వేషన్. ద సెల్ఫ్ విత్డ్రాయింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద నాట్ సెల్ఫ్, హిజ్ ఓన్ ప్యూర్ నేచర్ ఈజ్ బ్లిస్, ఆనంద ఫ్రీ ఫ్రమ్ ఫామ్. సత్ అనేది, చైతన్యం అనేది తనకి తాను బాగా గుర్తెరిగినప్పుడు, అంటే ఎప్పుడు గుర్తెరిగే ఉంటుంది, రియలైజింగ్ హిమ్సెల్ఫ్, ఈ విశ్వ చైతన్యం అంతా కూడా జ్ఞానముగా రూపొందింది. సత్ సెల్ఫ్ తనకు తానుగా విశ్వాత్మగా రూపొందడానికి తన తత్వాన్ని పూర్తిగా ఎరుకలో ఉంచుకుంది, అది జ్ఞానముగా రూపొందింది, అదే విజ్డమ్. ద సెల్ఫ్ రియలైజింగ్ హిమ్సెల్ఫ్ ఈజ్ విజ్డమ్. యూనివర్సల్ సెల్ఫ్ ఏదైతే ఉందో అది తన ఎరుకలోకి వచ్చినందువల్ల అది జ్ఞానముగా. చిత్ అనేది, చిత్ అనేది
పరిరక్షణకు సంబంధించిన విషయము. చిత్ అనేది పరిరక్షణకు సంబంధించిన విషయం, ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిజర్వేషన్. ద సెల్ఫ్ విత్డ్రాయింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద నాట్ సెల్ఫ్. ఈ చైతన్యం అంతా ఎప్పుడైతే సృష్టి జరిగిందో, విశ్వాత్మ ఏర్పడిందో, దాంట్లోంచి విత్డ్రా అయిపోయినప్పుడు నాట్ సెల్ఫ్ అంతా నాట్ సెల్ఫ్ హిజ్ ఓన్ ప్యూర్ నేచర్ ఇస్ బ్లిస్ ఆనంద. సో విశ్వాత్మలో, విశ్వ చైతన్యం విశ్వాత్మలో చేరినప్పుడు, విశ్వ మనస్సులో చేరినప్పుడు అది జ్ఞానముగా పరిణమిల్లింది. చిత్ అంటే పరిరక్షణకు సంబంధించిన విషయము. అలాగే ఈ విశ్వ చైతన్యం ఎప్పుడైతే ఈ పదార్థం నుంచి విత్డ్రా అయిపోయి తను ప్యూర్గా మిగిలిపోతుందో, స్వచ్ఛతతో నిండిపోతుందో, ఆనందంతో నిండిపోతుందో, బ్రహ్మానందం ప్లీజ్ అంటే బ్రహ్మానందంతో నిండిపోతుందో, అప్పుడు ఆ ఫామ్ నుంచి విడిపడిపోతుంది. ఫామ్ అంటే రూపం నుంచి విడిపడిపోతుంది, పదార్థం నుంచి విడిపడిపోతుంది. అదే లయం చెందడం, అదే ప్రళయం. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్. సత్ తనకు తానుగా చైతన్యం, తనకు తానుగా విశ్వాత్మగా, లేకపోతే విశ్వ యూనివర్సల్ మైండ్గా రూపొంది. తన తత్వాన్ని ఎరిగినప్పుడు అది జ్ఞానముగా రూపొందింది, విజ్డమ్గా రూపొందింది. చిత్ అనేది పరిరక్షణకు సంబంధించిన విషయము, విష్ణుతత్వము. ఎప్పుడైతే ఈ సత్ అసత్ నుంచి విడిపడుతుందో, ఈ పూర్తి చైతన్యము ఈ పదార్థం నుంచి రూపాల నుంచి విడిపడుతుందో, తన స్వచ్ఛ స్వస్వరూపాన్ని పొందుతుందో, అది బ్రహ్మానందం, ఆనందం. రూపాన్నించి విడిపడిన స్థితి. సో రూపం నుంచి విడిపడితే మనకి ఆనందం కలుగుతుంది. సో ఈవెన్ మెడిటేషన్ లో కూడా, వెన్ వి గో బియాండ్ ఎ పర్టిక్యులర్ స్టేజ్ వేర్ వీఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై థాట్ ఆర్ ఫామ్, యు గెట్ బ్లిస్. సో దాని యొక్క అర్థం చేసుకోవడానికి వీరుగా మనం మెడిటేషన్ గురించి చెప్పాను. బట్ ది పాయింట్ ఇస్ దిస్, యూనివర్సల్ కాన్షియస్నెస్ యూనివర్సల్ మైండ్గా రూపొందినప్పుడు అది జ్ఞానముగా రూపొందింది. చిత్ అనేది పరిరక్షణకు సంబంధించిన విషయము. ఎప్పుడైతే ఈ సత్ అసత్ నుంచి విడిపడుతుందో, ఈ చైతన్యం రూపం నుంచి విడిపడుతుందో, పదార్థంలోంచి విడిపడుతుందో, తన స్వచ్ఛ స్వస్వరూపాన్ని పొందుతుందో, అది బ్రహ్మానందం, ఆనందం. రూపాన్ని నుంచి, పదార్థం నుంచి విడిపడిన స్థితి. రైట్. ఎవ్రీ లోగోస్, LOGOS పెద్ద క్యాపిటల్స్ లో రాసింది, ఎవ్రీ లోగోస్ ఆఫ్ యూనివర్స్ రిపీట్స్ దిస్ యూనివర్సల్ సెల్ఫ్ కాన్షియస్నెస్. ఈ కలవడం, మళ్ళీ విడిపోవడం, లయం చెందడం, ఈ ప్రక్రియని ప్రతి భగవత్తత్వము మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ రూపొందించడం, పరిరక్షించడం, మళ్ళీ విత్డ్రా చేయడం, ఇది జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ లోగోస్, లోగోస్ అంటే భగవంతుడు, భగవత్తత్వము ఆఫ్ యూనివర్స్, విశ్వానికి చెందిన భగవత్తత్వము, ఈ ప్రక్రియలు పైన చెప్పిన ప్రక్రియ ఏవైతే ఉన్నాయో వాటిని రిపీట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ. అంటే అందుకనే యూనివర్స్ వస్తుంది, కొన్నాళ్ళు ఉంటుంది, మళ్ళీ యూనివర్స్ వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త యూనివర్స్ వస్తుంది, కొన్నాళ్ళు ఉంటుంది, ఆ యూనివర్స్ వెళ్ళిపోతుంది. ఎన్నాళ్ళు అనే దానికి పెద్ద లెక్కలు ఉన్నాయి, మనకి యుగాలు అవన్నీ పెద్ద పెద్ద లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఇది ఊరికే జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పసెస్ ఇక్కడ రాసిన విషయం. ఎవ్రీ లోగోస్ ఆఫ్ యూనివర్స్ రిపీట్స్ దిస్ యూనివర్సల్ సెల్ఫ్ కాన్షియస్నెస్. సో చైతన్యము తాను పదార్థంతో చేరడము, అది పరిరక్షింపబడము, దాంట్లోంచి మళ్ళీ పదార్థం నుంచి విడిపడము, ఈ మూడు చర్యలు మళ్ళీ 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 భగవంతత్వము, ఈ విశ్వానికి సంబంధించిన తత్వం మళ్ళీ మళ్ళీ చేపడుతూ ఉంటుంది అని చెబుతున్నారు. సో విశ్వానికి చెందిన భగవత్తత్వము ఈ విశ్వమంతా నిండి ఉన్న సచ్చిత్ ఆనందాన్ని, తన చైతన్యాన్ని తన దైవీక చర్య ద్వారా మళ్ళీ మళ్ళీ ఆ స్థితులు విశ్వంలో కలిగిస్తూ, మళ్ళీ ఆ స్థితుల నుంచి వెనక్కి వెళ్ళిపోతూ, జనింపజేస్తూ, విత్డ్రా చేస్తూ పనిచేస్తోంది అని చెప్తున్నాడు. సో ఎవ్రీ లోగోస్ ఆఫ్ యూనివర్స్ రిపీట్స్ దిస్ యూనివర్సల్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇన్ హిజ్ యాక్టివిటీ. అది అతని చర్య,
అది అతని దైవిక చర్య. కాబట్టి రిపీట్స్ దిస్ యూనివర్సల్ సెల్ఫ్ కాన్షియస్నెస్. సెల్ఫ్ కూడా లోగస్ కి చెందిన సెల్ఫ్ గా, లోగస్ భగవత్తత్వం యొక్క సెల్ఫ్ అతని చైతన్యము. అతను అంటున్నాం, అతనో ఆమో అదో తెలియదు, ఊరికే మనం అర్థం చేసుకోవడానికి అతను అంటున్నాం. ఎవ్రీ లోగస్ ఆఫ్ యూనివర్స్ ఆ శక్తి, విశ్వంలో ఉండే శక్తి మళ్ళీ మళ్ళీ ఈ మూడు చర్యల్ని చేపడుతోంది. హీఈస్ ద క్రియేటివ్ మైండ్, హీఈస్ ద క్రియేటివ్, హీ అని అంటోంది ఆవిడ, ఆవిడ కూడా ఫర్ అండర్స్టాండింగ్ పర్పసెస్ షీ సేస్ హీ. హీఈస్ ద క్రియేటివ్ మైండ్, క్రియ కరస్పాండింగ్ టు ద యూనివర్సల్ సత్, ద బ్రహ్మ ఆఫ్ ద హిందూ. సో అతను ఎప్పుడైతే సృజనాత్మక మహామేధస్సుతో మనస్సుతో పనిచేస్తున్నాడో, అది సత్ అనే దాంతో సంబంధం పెట్టుకుని ఉందో, ఆ తత్వాన్ని హైందవంలో బ్రహ్మ అని పిలుస్తున్నాము, దానినే క్రైస్తవంలో ద హోలీ స్పిరిట్ అని పిలుస్తున్నాము, దానినే కబాలిస్ట్ లో చోచోమా అని పిలుస్తున్నాము అని చెప్పింది. హీఈస్ ద క్రియేటివ్ మైండ్, క్రియ కరస్పాండింగ్ టు ది యూనివర్సల్ సత్, బ్రహ్మ ఆఫ్ ద హిందూ, ద హోలీ స్పిరిట్ ద క్రిస్టియన్, ద చోచోమా ఆఫ్ ద కబాలిస్ట్. సో ఇది చెప్పింది. సో అతను సృజించేటప్పుడు, సృజనాత్మక మనస్సుతో పనిచేస్తున్నప్పుడు, ఆ కార్యము చేపట్టినప్పుడు, అది యూనివర్సల్ సత్తో సంబంధం పెట్టుకున్నప్పుడు, విశ్వములో ఉండే ఉనికితో చైతన్యంతో సంబంధం పెట్టుకున్నప్పుడు, ఆ పర్టికులర్ అంశని బ్రహ్మ అని హైందవంలో పిలుస్తున్నారు, హోలీ స్పిరిట్ అని క్రైస్తవ తత్వంలో పిలుస్తున్నారు, స్వచ్ఛోమా అని కబాలిస్ పిలుస్తున్నారు అని చెప్పింది. తర్వాత ఆ భగవత్వము ఇన్ హిస్ విజ్డమ్, ఇన్ హిస్ విజ్డమ్ హీఈస్ ద ప్రిజర్వింగ్ ఆర్డరింగ్ రీజన్ జ్ఞాన కరస్పాండింగ్ టు ది యూనివర్సల్ చిత్, ద విష్ణు ఆఫ్ ద హిందూ, ద సన్ ఆఫ్ ద క్రిస్టియన్, ద బినా ఆఫ్ ద కబాలిస్ట్. సో అతని తత్వంలో ఉండే విజ్డమ్ అని ఉన్నది, జ్ఞానము, సంపూర్ణ జ్ఞానం అని ఉన్నది. మామూలు నాలెడ్జ్ కాదు ఇది, చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము. భగవత్, భగవంతుని యొక్క అతని ఎరుకలో ఉండే జ్ఞానము, అది హీఈస్ ప్రిజర్వింగ్ ఆర్డరింగ్ రీజన్. సో అతను ఏం చేస్తున్నాడు, ఈ విశ్వాన్నంతా పరిరక్షిస్తున్నాడు, దాంట్లో కారణభూతంగా నిలుస్తున్నాడు అతని. అందుకనే ఊరికే ఫర్ జస్ట్ డిఫరెన్సియేషన్ జ్ఞానము సుజ్ఞానము అంటున్నాడు. చాలా విలువైన, ఎక్కడో మనం అంత ఈజీగా అభ్యసిస్తున్నాం, సుజ్ఞానంతో క్రమతతో ఏర్పడిన సృష్టిని పరిరక్షణ చేస్తున్నాడు, పరిరక్షణకు కారణభూతమై ఉన్నాడు. దానినే హైందవంలో విష్ణు అని పిలిచాం, క్రైస్తవంలో సన్ అని పిలిచాం, బీణా అని కబాలిస్టులు ఆ తత్వాన్ని పిలుస్తున్నారు. సో ఈ మూడు తత్వాల గురించి చెబుతోంది, ఫస్ట్ బ్రహ్మ, తర్వాత విష్ణు అని చెప్పింది. ఈజ్ ద ప్రిజర్వింగ్ ఆర్డరింగ్ రీజన్ జ్ఞాన కరస్పాండింగ్ టు ద యూనివర్సల్ చిత్, సత్ చిత్ ఆనంద కదా, చాలా ఈజీగా అందరూ వేదాంతంలో చెప్పే విషయం. కాబట్టి సత్ చిత్ ఆనంద, ఈ చిత్ అనేది ఈ జ్ఞానము, ఈ జ్ఞానము భగవద్ జ్ఞానము, సుజ్ఞానము, దీని ద్వారా ఏర్పడిన సృష్టిని పరిరక్షణ చేయడం జరుగుతోంది. పరిరక్షణకు కారణభూతమై ఉన్నారు కాబట్టి దీన్ని హైందవంలో ఈ తత్వాన్ని విష్ణు అని పిలుస్తున్నారు, క్రైస్తవంలో సన్ అని పిలుస్తున్నారు, హోలీ సన్, అండ్ వీణా అని కబాలిస్టులు అంటున్నారు. అదే తత్వాన్ని ఈ వేరే వేరే పేర్లతో ఇంకా ఇతర మతములలో, ఇతర గ్రంథాలలో వేరే వేరే పేర్లు ఉండొచ్చు. తర్వాత సత్ అయిపోయింది, చిత్ అయిపోయింది. ఇన్ హిస్ బ్లిస్, ఇన్ హిస్ బ్లిస్ హీఈస్ ద డిజాల్వర్ ఆఫ్ ఫార్మ్స్, ఇన్ హిస్ బ్లిస్ హీఈస్ ద డిజాల్వర్ ఆఫ్ ఫార్మ్స్. ఈ బ్లిస్ ఎలా ఏర్పడింది అనుకున్నాము, ఎప్పుడైతే చైతన్యం పదార్థంని వదిలేసిందో, పదార్థం నుంచి విడిపడి తన స్వచ్ఛతకి, తన పూర్వస్థితికి చేరుకుందో, అప్పుడు బ్లిస్. కాబట్టి ఇన్ హిస్ బ్లిస్ హీఈస్ ద డిజాల్వర్ ఆఫ్ ఫార్మ్స్.
సో ఆనంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో భగవత్ తత్వము రూపాల్ని కరిగించేస్తున్నాడు, లేకపోతే రూపాలని నిర్మూలనం చేస్తున్నాడు. కాబట్టి హైందవంలో ఈ తత్వాన్ని శివ లేక శివుడు అంటున్నారు, క్రైస్తవంలో ఈ తత్వాన్ని ఫాదర్ అని పిలుస్తున్నారు, కెఫర్ అని కబాలిస్ట్ పిలుస్తాడు అని చెప్తాను. సో ఈ మూడు తత్వాల గురించి ఆమె వివరించింది. Thus appear in every universe the three logi, logos ki plural logi, logi, the three beings who create, preserve and destroy their universe, each showing forth predominantly in his function in the universe one ruling aspect to which the other two are subordinate, though of course ever present. Thus appear in every universe the three logoi or logi, the three beings who create, preserve and destroy their universe, each showing forth predominantly in his function, his is capital Bhagavan, in his function in the universe one ruling aspect to which the other two are subordinate, though of course ever present. So ee moodu tattvalu emito telusukunnam, ee moodu tattvanni vere vere vidhanalo ela pilustaro telusukunnam. ఈ విధంగా ప్రతి విశ్వంలోనూ ఈ మూడు భగవత్ తత్వాలు కనిపిస్తాయి, పనిచేస్తాయి. ఈ మూడు శక్తులు, ఈ మూడు భగవదంశలు ఒకరు సృజించడం, ఇంకొకరు పరిరక్షించడం, మూడో వారు నిర్మూలన గావించడం చేస్తూ ఉంటారు. విశ్వంలో ఒక అంశ ముఖ్యంగా కార్య దక్షత చేపట్టినప్పుడు విశ్వంలో ఒక అంశ, మూడు అంశాలు చెప్పుకున్నాం కదా, ఒకటి సృజించడం, రెండోది పరిరక్షించడం, మూడోది నిర్మూలన గావించడం. కాబట్టి విశ్వంలో ఒక అంశ ముఖ్యంగా కార్యదక్షత చేపట్టినప్పుడు మిగతా రెండు అంశాలు తోడ్పాటును అందిస్తాయి, సబార్డినేట్ గా ఉంటాయి. అప్పుడు సపోజ్ లయా ఈజ్ హ్యాపెనింగ్, అదర్ టు అసోసియేట్ అండ్ సబార్డినేట్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి, ముఖ్యంగా ఒక అంశ కార్యదక్షత చేపట్టినప్పుడు మిగతా రెండు అంశాలు తోడ్పాటును అందిస్తాయి. అన్ని అంశాలు ఉనికితోనే ఉన్నాయి, ఎల్లప్పుడూ ఉనికితోనే ఉన్నాయి, అన్ని వేళలా పనిచేస్తూ ఉన్నాయి, ఉనికిని చాటుకుంటూ ఉన్నాయి. అంటే ఎప్పుడు ఏ అంశ కూడా ఇనాక్టివ్ అవటలే, ప్రతిదీ యాక్టివ్ అవుతోంది. ఒకటి పనిచేస్తున్నప్పుడు మిగతా రెండు మనకి అసిస్ట్ చేస్తాయి, దోహదపడతాయి. కాబట్టి ఒకటి పనిచేస్తుంది, మిగతా రెండు యాక్టివ్గా లేవేమో అనుకోకర్లేదు. అన్ని అంశాలు ఉనికితోనే ఉన్నాయి, ఎల్లప్పుడూ ఉనికితోనే ఉన్నాయి, ఆ ఉనికి అన్ని వేళలా పనిచేస్తూ ఉనికిని చాటుకుంటూ ఉంది. ఆ అంశాలు లేని క్షణము లేదు, ఆ అంశాలు లేని క్షణం లేదు. క్షణం కన్నా కూడా ఇంకా తక్కువ సమయం ఉంటే అది కూడా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఎవర్ ప్రెసెంట్ their universe, each showing forth predominantly in his function in the universe one ruling aspect, tanakichina panini tan denkaithe pratinidho aa amshani atha nirvahistunnappudu to which the other two are subordinate, migatha rendu subordinate ga panchestayi, though of course ever present. ellappudu moodu amshalu unnai, vaati uniki undi, okati pradhanaga amajani migatha rendu assist chestu untayi. Hence every manifested God is spoken of as Trinity. కాబట్టి ప్రతి భగవత్ తత్వాన్ని త్రిమూర్తి తత్వంతో పిలువబడుతోంది, అర్థం చేసుకోబడుతోంది అని చెప్తున్నారు. సృజనాత్మకతతో ఉన్న భగవంతుణ్ణి త్రిమూర్తి తత్వంగా సృజనాత్మకత, పరిరక్షకత, అలాగే లయం చేయడం, ఈ మూడు తత్వములతో ఉన్న భగవంతుణ్ణి త్రిమూర్తి తత్వంగానే లేక మూడు విధములు, మూడు తత్వములు కలిసిన ఒక్క తత్వముగా చెప్పబడుతోంది. అయితే త్రిమూర్తి తత్వంగానే అర్థం చేసుకోబడుతోంది. హెన్స్ ఎవ్రీ మేనిఫెస్టెడ్ గాడ్, అన్మానిఫెస్టు మేనిఫెస్టు, హెన్స్ ఎవ్రీ మేనిఫెస్టెడ్ గాడ్ ఈ స్పోకెన్ ఆఫ్ యాజ్ ట్రినిటీ. ఒకటి మూడుగా విభజన చెందక ముందు ఒకటిగా ఉంది, ఆ ఒకటి తన శక్తుల్ని మూడుగా విభజించింది. కాబట్టి వన్ ఈజ్ అన్మానిఫెస్ట్, మేనిఫెస్టెడ్ గా మారినది మూడు తత్వములతో ఉంది.
హెన్స్ ఎవ్రీ మేనిఫెస్టెడ్ గాడ్ ఈ స్పోకెన్ ఆఫ్ యాజ్ ట్రినిటీ. మూడు తత్వములుగా అర్థం చేసుకుంటాం ఈ భగవత్ తత్వాన్ని అని చెప్తున్నారు. ది జాయినింగ్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ది జాయినింగ్ ఆఫ్ ది త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ ఫేజెస్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఎట్ దర్ ఔటర్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద సర్కిల్ గివ్స్ ద బేసిక్ ట్రయాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ విత్ మ్యాటర్, విచ్ విత్ ద త్రీ ట్రయాంగిల్స్ మేడ్ విత్ ద లైన్స్ ట్రేస్డ్ బై ద పాయింట్ thus yields the divine retractus, sometimes called the cosmic quaternary, the three divine aspects in contact with matter, ready to create. The joining of these three aspects are phases of manifestation at their outer points of contact with the circle, gives the basic triangle of contact with matter, which with three triangles made with the lines traced by the point, thus yields the divine retractus, sometimes called cosmic quaternary. Three divine aspects in contact with matter, ready to create. So, jagrataga ardham chesukone prayatnam cheddam. Ee moodu bhagavadamshalu kalavadam లేక కలిసి పనిచేయడం సృష్టి జరుగుతున్న దశలలో మనం చూస్తున్న వృత్తాకారంలో ఉన్న పదార్థం యొక్క ప్రతి ప్రదేశము బాహ్య వలయాకారంలో పదార్థాకారంలో ఉంటున్న ప్రతి ప్రదేశంలో సంబంధం పెట్టుకుంటూ దానికి తగులుతూ సృష్టి అంతటితోనూ చైతన్యం పదార్థంతో సంబంధం కలిగి ఆ బిందువు నుంచి బయలుదేరి అంతటా వ్యాపించి ఉంది. ప్రధానమైన ఒక త్రిభుజాన్ని పదార్థంతో చేరి నిర్మాణం అవడం చూస్తున్నాము. ప్రధానమైన ఒక త్రిభుజాన్ని పదార్థంతో చేరి నిర్మాణం అవడం చూస్తున్నాము. ఈ మూడు త్రిభుజాలు బిందువును ఆధారం చేసుకుని ట్రాక్టిస్ గా దైవీక విశ్వానికి సంబంధించిన చతుర్భుజాకారంగా వర్ణించడం జరుగుతుంది. మూడు ప్లస్ ఒకటి కలిసింది కాబట్టి నాలుగు అని చెబుతున్నారు. సరే, ద జాయినింగ్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ఈ మూడు అంశాలు కలవడం ఆర్ ఫేజెస్ ఆఫ్ మేనిఫెస్టేషన్, సృష్టిలో ఉండే దశలు. అట్ దేర్ ఔటర్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద సర్కిల్, బయట వృత్తాకారంలో ఉన్నవా పదార్థం యొక్క వృత్తం ఏదైతే ఉందో దానితో కాంటాక్ట్లో దానితో సంబంధం పెట్టుకొని ఉన్నప్పుడు గివ్స్ ద బేసిక్ ట్రయాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ విత్ మ్యాటర్. కాబట్టి అది ప్రధానమైన త్రిభుజాకారము ఈ మ్యాటర్తో కలవడం అనేది అక్కడ జరుగుతోంది. లోపల ఉన్న ట్రయాంగిల్ పదార్థముతో కలవడం జరుగుతోంది. సర్కిల్లో ఉన్న ట్రయాంగిల్ మనం షేర్ చేసుకున్న చిత్రం ఏదైతే ఉందో పదార్థం అనే ఔటర్ సర్కిల్లో లోపల ఉన్న త్రిభుజము అది ఏర్పడి అది మ్యాటర్తో సంబంధం కలిగి ఉంటుంది. విచ్ విత్ ద త్రీ ట్రయాంగిల్స్ మేడ్ విత్ ది లైన్స్ ట్రేస్డ్ బై ద పాయింట్, ఒక పాయింట్ ఆధారం చేసుకొని మూడు ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి ఆ సర్కిల్లో. కాబట్టి ఆ విచ్ ద త్రీ ట్రయాంగిల్స్ మేడ్ విత్ ద లైన్స్ ట్రేస్డ్ బై ద పాయింట్, ఆ బిందువు నుంచి ఏర్పడిన మూడు త్రిభుజాలు అవి దస్ ఈల్డ్స్ ద డివైన్ రెట్రాక్టిస్, అవన్నీ కలిపి ఒక దైవీక చతుర్భుజాన్ని మనకి కనిపించేటి చేస్తున్నాయి. మనకి ఈల్డ్స్ అంటే మనకి సంపాదించి పెడుతున్నాయి. సమ్ టైమ్స్ కాల్డ్ ద కాస్మిక్ క్వాటినరీ, విశ్వానికి సంబంధించిన చతుర్భుజము అని కూడా దాన్ని పిలుస్తారు అని చెబుతోంది. ద త్రీ డివైన్ ఆస్పెక్ట్స్ ఇన్ కాంటాక్ట్ విత్ మ్యాటర్, రెడీ టు క్రియేట్. సో ఈ మూడు, ఆ మూడు ఏమిటి? ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. మ్యాటర్తో సంబంధం పెట్టుకున్నప్పుడు మ్యాటర్తో సంబంధం ఏర్పడి చతుర్భుజ శక్తులుగా మారి రెడీగా ఉంది క్రియేట్ చేయడానికి, సృష్టి జరగడానికి సంసిద్ధతతో ఉంది. సో అలా ఆ వెయిట్ చేస్తున్న ఒక సమయాన్ని మనం ఆ మనసులో పెట్టుకుని
ఆ ఆకారాన్ని గనక మనం ఆలోచిస్తే, దాన్ని మనసులో పెట్టుకుంటే, మనకి సృష్టి జరగడానికి ముందు ఉండే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. ఇది కొద్దిగా సంక్లిష్టతతో కూడిన విషయాలు. మొన్న చూపించిన బొమ్మ పక్కన పెట్టుకుంటే కొద్దిగా ఈజీగా అర్థం అవడానికి ఛాన్స్ ఉంది. ఒక వృత్తం చూపించాం, ఒక సర్కిల్ చూపించాం, ఆ సర్కిల్లో ఒక మధ్యలో ఒక పాయింట్, దాంట్లో మూడు ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి. కాబట్టి ది జాయినింగ్ ఆఫ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ ఫేజెస్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఎట్ దేర్ ఔటర్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద సర్కిల్ గివ్స్ ద బేసిక్ ట్రయాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ విత్ మ్యాటర్ విచ్ విత్ ద త్రీ ట్రయాంగిల్స్ మేడ్ విత్ ద లైన్స్ ట్రేస్డ్ బై ద పాయింట్ దస్ ఈల్డ్స్ ద డివైన్ ట్రెట్రాక్టస్ సమ్టైమ్స్ కాల్డ్ ద కాస్మిక్ క్వాటినరీ ద త్రీ డివైన్ ఆస్పెక్ట్స్ ఇన్ కాంటాక్ట్ విత్ మ్యాటర్ రెడీ టు క్రియేట్. కాబట్టి ఇది మనం ఈ మూడు అంశాలు కలవడం, ఈ కలిసి పనిచేయడం, సృష్టి జరుగుతున్న దశలలో మనం చూస్తున్న మనకి ఎరుకలో ఉన్న వృత్తాకారంలో ఉన్న ప్రతి ప్రదేశం బాహ్య వలయాకారంతో పదార్థముతో కూడిన వలయాకారంతో కలిసి సంబంధం పెట్టుకున్నప్పుడు సృష్టి జరగడానికి ముందు సంసిద్ధతతో ఉన్న స్థితి మనం చూస్తున్నాము. ఆ బిందువు నుంచి బయలుదేరి ప్రధానమైన ఒక త్రిభుజాన్ని పదార్థంతో చేరి నిర్మాణం అవ్వడం చూస్తున్నాము. ఈ మూడు త్రిభుజాలు బిందువును ఆధారం చేసుకుని టెట్రాక్టిస్ గా దైవీక విశ్వానికి సంబంధించిన చతుర్భుజాకారంగా రూపొందడం జరుగుతుంది, కనిపిస్తోంది మనకు చిత్రంలో. కాబట్టి ఇది బాగా అర్థం చేసుకోవాలి అని చెబుతున్నారు. ఒకటి ఒకటి పదార్థము చైతన్యము, దాని తర్వాత ఈ రెండు కలయిక మూడు ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తి. ఈ మూడు పదార్థంతో కలిసినప్పుడు సృష్టి జరుగుతుంది. ఇంత స్టోరీ ఆఫ్ క్రియేషన్లో ఇంత ఉంది అనమాట. ఈ టెట్రాక్టిస్ అనే దాని మీద ఇట్స్ జామెట్రికల్ ఫిగర్, బాగా మ్యాథమెటిక్స్ తెలుగులో చెప్పగలిగే వాళ్ళు దీనికి తెలుగులో సరియైన అర్థం చెప్పగలరేమో. నేను ఊరికే ఒక రకమైన, ఇప్పుడు టెట్రా ప్యాక్ చూసాం కదా, టెట్రా ప్యాక్ చూసాం మనం, మిల్క్ టెట్రా ప్యాక్. దాంట్లో ఏముంది, మూడు సైడ్స్ ఉన్నాయి, ఒక ట్రయాంగిల్ లాగా ఏర్పడింది, లోపల మిల్క్ ఉంది, లోపల మిల్క్ ఉంది. కాబట్టి ఫోర్ ఆస్పెక్ట్స్, మూడు ప్లేన్స్ ఉన్నాయి బయట, ఒక ట్రయాంగిల్ లాగా కనిపిస్తుంది, లోపల మిల్క్ ఉంది టెట్రాపాక్ మిల్క్ లో. అలా ఆధారం చేసుకుంటే విషయాలు కలుస్తే పదార్థము ఆ మూడు ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి ఆ పైన ఉండే రెండు. ఆ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రధానంగా ఉండే ఒకటి. కాబట్టి మీరు ఒక ట్రయాంగిల్లో కింద బేస్ మీద నాలుగు చుక్కలు పెట్టండి, దాని తర్వాత మూడు చుక్కలు పెట్టండి, తర్వాత రెండు చుక్కలు పెట్టండి, పైన ఉండేది ఒక చుక్క. కాబట్టి కలిపితే ఎన్నవుతుంది? నాలుగు మూడు ఏడు రెండు తొమ్మిది. పైన ఉండేది ఎలాగో మూలం. కాబట్టి ఇది టెట్రాక్టిస్ అంటే అర్థం చేసుకోవాలి. ఒక త్రిభుజాకారం మనం వేసుకుని, ట్రయాంగిల్ వేసుకొని కింద బేస్ ఏదైతే ఉందో, కింద ఉండే లైన్ ఆనుకుని నాలుగు చుక్కలు పెట్టచ్చు. ఏరియా తక్కువ అవుతుంది కాబట్టి ఇంకా పైకి వెళ్ళినప్పుడు మూడు చుక్కలే ఉంటాయి, ఇంకా పైకి వెళ్ళినప్పుడు రెండు చుక్కలే ఉంటాయి, ఇంకా పైన చూస్తే ఒక చుక్కే ఉంటుంది. దాన్ని టెట్రాక్టిస్ అంటే, పైథాగరీన్స్ ఏమో ఐదు చెప్పారు, చాల్డీన్స్ ఏమో తొమ్మిది చెప్పారు. సో ఇట్లా దీంట్లో వేరే వేరే విధానంలో ఇట్లా టెట్రాక్టిస్ అనే దైవీక చతుర్భుజాన్ని వర్ణించారు మిగతా వాళ్ళు. కాబట్టి మనం ఇది గుర్తులు పెట్టుకోవడానికి పనికొచ్చే ఒక విషయం. ఒకటి రెండు మూడు నాలుగు, ఈ నాలుగు కలిసిన పిదప సృష్టి ఏర్పడడానికి రెడీగా సంసిద్ధతతో ఉన్న స్థితిని మనం చూస్తున్నాం. దీస్ ఇన్ దర్ టోటాలిటీ ఆర్ ది ఓవర్ సోల్ ఆఫ్ ద కాస్మోస్ దట్ ఈస్ టు బీ. ఇవన్నీ కలిపి సంపూర్ణంగా వీటన్నిటిని కలిపి అర్థం చేసుకుంటే దీస్ ఇన్ దర్ టోటాలిటీ ఆర్ ది ఓవర్ సోల్ ఆఫ్ ద కాస్మోస్ దట్ ఈస్ టు బీ. కాబట్టి ఇవన్నీ కలిపితేనే, అన్ని ప్రాణులు అన్ని అంశాలు కలిస్తేనే ఓవర్ సోల్ అంటే విశ్వాత్మ. ఓవర్ సీయర్ అంటే ఎవరు?
ఎవరైతే మనని సూపర్వైజ్ చేస్తారో వారు ఓవర్ సీర్. ఇక్కడ ఓవర్ సోల్ ఆ పైనుంచి మనని సాక్షిభూతంగా చూస్తుండే ఒక విశ్వాత్మ. దీస్ ఇన్ ద టోటాలిటీ ఆర్ ద ఓవర్ సోల్ ఆఫ్ ద కాస్మోస్, విశ్వానికి సంబంధించిన విశ్వాత్మ. దట్ ఈస్ టు బి అంటే సృజన సృజింపబడేందుకు రెడీగా ఉన్న ఒక స్థితి, దానికి సంబంధించిన విశ్వాత్మ అని చెప్పారు. కాబట్టి ఆ మూడు భగవదంచలు పదార్థంతో కలిసి సృష్టి జరగడానికి సంసిద్ధతతో ఉండడం, మనం రెడీగా ఉండడం మనం చూస్తున్నాం. దీనినే సంపూర్ణంగా చూస్తే, ఇవన్నీ కలిపి చూస్తే విశ్వాత్మ అన్నిటికీ సంబంధించిన ప్రత్యేగాత్మగా అంతరాత్మగా రూపొందబోయే విశ్వానికి సంబంధించిన విశ్వాత్మగా అర్థం చేసుకోవాలి అని అంటున్నారు మేడం. సో ఇది అండర్ ఫామ్. నెక్స్ట్ పారాగ్రాఫ్, అండర్ ఫామ్ వి మే ఫస్ట్ గ్లాన్స్ అట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్ యాజ్ రెస్పాండెడ్ టు ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ మ్యాటర్. అండర్ ద ఫామ్ వి మే ఫస్ట్ గ్లాన్స్ అట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్ యాజ్ రెస్పాండెడ్ టు ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ మ్యాటర్. పదార్థం వైపు నుంచి, రూపం వైపు నుంచి ఈ భగవదంశల ద్వారా ఏర్పడే పరిణామాలని గమనిద్దాము, మార్పుల్ని గమనిద్దాము, పదార్థం వైపు నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అని అంటున్నారు ఆయన బిసెంట్ గారు. అండర్ ఫామ్ వి మే ఫస్ట్ గ్లాన్స్ అట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్ యాజ్ రెస్పాండెడ్ టు ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ మ్యాటర్. సో పదార్థము ఈ భగవదంశలు, పదార్థం మీద ఈ భగవదంశలు సంబంధం పెట్టుకోవడం వల్ల ఏర్పడే పరిణామాల్ని మార్పుల్ని పదార్థం వైపు నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అంటున్నారు మేడం గారు. These are not, of course, due to the logos of a system, but are the correspondence in the universal matter with the aspects of the universal self. These are not, of course, due to the logos of a system, but are the correspondences in universal matter with the aspects of the universal self. ఇది కేవలం ఒక విశ్వానికి చెందిన భగవదంశ వల్ల జరిగే మార్పే అని అనుకోకూడదు. ఎలా అనుకోవాలి? దీస్ ఆర్ నాట్ ఆఫ్ కోర్స్ డ్యూ టు ద లోగస్ ఆఫ్ ఎ సిస్టమ్ బట్ ఆఫ్ ద కరస్పాండెన్స్ ఇన్ యూనివర్సల్ మ్యాటర్ విత్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద యూనివర్సల్ సెల్ఫ్. సో విశ్వ పదార్థముతో విశ్వాత్మ లేకపోతే విశ్వ చైతన్యము కలిసినప్పుడు ఏర్పడే మార్పులు అని గమనించాలి అని చెప్తున్నారు. దీస్ ఆర్ నాట్ ఆఫ్ కోర్స్ డ్యూ టు ద లోగస్. ఇవన్నీ భగవంతుని వల్ల అనుకోక్కర్లేదు. ఒక సిస్టంలో ఉండే భగవంతుని వల్ల, ఒక యూనివర్స్కి సంబంధించిన భగవంతుల ఏర్పడుతోంది అని అనుకోక్కర్లేదు. బట్ ఆర్ కరస్పాండెన్సెస్, ఆ రెండు కలవడం వల్ల, పదార్థము చైతన్యము కదలడం వల్ల, మూడు శక్తులు అన్నిటి మీద ప్రభావం చూపించడం వల్ల, కరస్పాండెన్స్ ఇన్ యూనివర్సల్ మ్యాటర్ విత్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యూనివర్సల్ సెల్ఫ్. సో యూనివర్సల్ చైతన్యంలో ఉన్న అంశాలు యూనివర్సల్ పదార్థముతో కలిసినప్పుడు జరిగే మార్పులుగా గుర్తించాలి, ఏర్పడే మార్పులుగా గుర్తించాలి అని చెబుతున్నారు. ఇది కేవలం మహాచైతన్యము అంశలకి, అన్ని విశ్వాలకి చెందిన పదార్థానికి సంబంధించినదిగా గమనించాలి. యూనివర్సల్ సెల్ఫ్ అండ్ యూనివర్సల్ మ్యాటర్. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. కాబట్టి కేవలం ఒక విశ్వానికి చెందిన భగవదంశ జరిగే మార్పు అని అనుకోకుండా, విశ్వాలకు చెందిన మహాచైతన్యం యొక్క అంశాలకు, ఆ విశ్వంలో చెందిన పదార్థాలకు సంబంధించిన మార్పులుగా గమనించాలి. రైట్? ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్లిస్, ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్లిస్ ఆర్ విల్ ఇంపోజెస్ ఆన్ మ్యాటర్ ద క్వాలిటీ ఆఫ్ ఇనర్షియా తమస్, ద పవర్ ఆఫ్ రెసిస్టెన్స్ స్టెబిలిటీ అండ్ క్వైటిట్యూడ్. Quietude. లేదు క్వైట్ ట్యూడ్, క్వైట్ ట్యూడ్. ఓకే, సో ఫస్ట్ ఇది చెబుతోంది, ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్లిస్, ఆనందము, బ్లిస్ అనే అంశ లేక ఇచ్ఛా అనే అంశ, విల్ అనే అంశ పదార్థానికి, పదార్థం మీద ప్రభావం చూపించినప్పుడు పదార్థానికి ఏం సమకూరుస్తోందంటే
జడత్వాన్ని సంకూరుస్తోంది, కదలడానికి ఇబ్బంది పడే పరిస్థితిని పదార్థాన్ని కల్పిస్తోంది. బ్లిస్ ఆనందం అనే అంశ లేక ఇచ్ఛ అనే అంశ పదార్థానికి ఎలాంటి మార్పును కలిగిస్తోంది అంటే కదలడానికి ఇబ్బంది పడే పరిస్థితిని లేకపోతే జడత్వాన్ని కలిగిస్తోంది. దీనినే తమస్ అంటున్నాము. కదలకుండా కదలికకు అవరోధం కలిగే స్థితి ఇది, కలిగించే స్థితి ఇది, దాంతో కూడి ఉన్నది ఈ స్థితి. కదలిక లేకుండా స్థిరంగా స్థిరత్వంతో ఉండడం, చలనం లేకుండా నిశ్చలంగా ఉండడం, ఇది మొదటి ఆస్పెక్ట్ తమస్. ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్లిస్ ఆర్ విల్ ఇంపోజెస్ ఆన్ మ్యాటర్ ది క్వాలిటీ ఆఫ్ ఇనర్షియా, తమస్, ద పవర్ ఆఫ్ రెసిస్టెన్స్, స్టెబిలిటీ, క్వైట్యూడ్. సో బ్లిస్ ఆనందం అనే అంశ లేక ఇచ్ఛ అనే అంశ పదార్థానికి జడత్వాన్ని, కదలడానికి ఇబ్బంది పడే పరిస్థితిని కలిగిస్తోంది. దీనినే తమస్ అంటున్నాము. కదలకుండా కదలికకు అవరోధం కలిగించే స్థితి ఇది. దాంట్లో కూడి ఉన్నది కదలిక లేకుండా స్థిరంగా స్థిరత్వంతో ఉంటోంది, చలనం లేకుండా ఉంటోంది, నిశ్చలంగా ఉంటోంది. దీనిని మనం తమస్ అంటున్నాము. తర్వాత ది ఆస్పెక్ట్ ఆఫ్ యాక్టివిటీ గివ్స్ టు మ్యాటర్ ఇట్స్ రెస్పాన్సివ్నెస్ టు యాక్షన్ రజస్ మొబిలిటీ. ది ఆస్పెక్ట్ ఆఫ్ యాక్టివిటీ గివ్స్ టు మ్యాటర్ ఇట్స్ రెస్పాన్సివ్నెస్ టు యాక్షన్ రజస్ మొబిలిటీ. క్రియాశక్తి అనే అంశ ఈ భగవదంశ పదార్థానికి ఏమి కలిగిస్తోంది అంటే స్పందించే శక్తిని ఇస్తోంది, పని చేయడానికి, కదలడానికి, మొబిలిటీకి, చర్యకి దోహదపడే పరిణామాన్ని కలగజేస్తోంది. కాబట్టి దీన్ని రజస్ అంటున్నాము. ఫస్ట్ ఇది తమస్, రెండవది రజస్. ఇది మనకు తెలిసిన విషయాలే ఈ మూడు. ఇప్పుడు ఆవిడ ఇంగ్లీష్ లో అందంగా చెప్పింది, బ్లిస్ విల్ ఇంపోజెస్ ఆన్ మ్యాటర్ ద క్వాలిటీ ఆఫ్ ఇనర్షియా, ద ఆస్పెక్ట్ ఆఫ్ యాక్టివిటీ గివ్స్ టు మ్యాటర్ ఇట్స్ రెస్పాన్సివ్నెస్. మ్యాటర్ రెస్పాండ్ చేసేందుకు వీలుగా, యాక్షన్ లోకి వెళ్లేందుకు వీలుగా మార్చేది రజస్. కాబట్టి స్పందించే శక్తిని అందిస్తోంది ఈ యాక్టివిటీ, క్రియాశక్తి అనే అంశ ఈ భగవదంశ పదార్థానికి స్పందించే శక్తిని ఇస్తోంది, పనిచేయడానికి, కదలడానికి, చర్యకి దోహదపడే పరిణామాన్ని కలిగజేస్తోంది. దీన్ని మనం రజస్ అని పిలుస్తున్నాము. తర్వాత ఇంకోటి, ది ఆస్పెక్ట్ ఆఫ్ విజ్డమ్, ది ఆస్పెక్ట్ ఆఫ్ విజ్డమ్ గివ్స్ ఇట్ రిథిమ్. ది ఆస్పెక్ట్ ఆఫ్ విజ్డమ్ గివ్స్ ఇట్ రిథిమ్, సత్వ, వైబ్రేషన్, హార్మని. సో జ్ఞానశక్తి అనే భగవదంశ పదార్థానికి ఒక నిబద్ధమైన లయని కల్పిస్తోంది, రిథిమ్ కల్పిస్తోంది, కదలడంలో ఒక పద్ధతిని ఏర్పాటు చేస్తోంది, సంవేదన, వైబ్రేషన్, కదలికను ఏర్పాటు చేస్తోంది, అలాగే హార్మోనీని పెంపొందిస్తోంది, సమన్వయాన్ని రూపొందిస్తోంది. దీనిని మనం సత్వ, సత్వగుణం అంటున్నాం, సత్వాన్ని పిలుస్తున్నాం. ఇనర్షియా అంటే కదలికలు లేని స్థితి తమస్సు, కదలికలకి అవకాశం ఉన్న స్థితి రజస్సు, క్రమంతో కూడిన కదలిక స్థితి సత్. ఇలా పదార్థ సహాయంతో ఇట్ ఈస్ బై ది ఎయిడ్ ఆఫ్ మ్యాటర్ దస్ ప్రిపేర్డ్ దట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లోగిక్ కాన్షియస్నెస్ మేనిఫెస్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ బీయింగ్స్. ఇట్లా ఈ మూడు భగవదంశలు పదార్థము యొక్క సహాయంతో, పదార్థంతో కూడినప్పుడు చైతన్యంగా, ప్రాణులుగా సృజింపబడుతున్నాయి. లోగిక్ కాన్షియస్నెస్ భగవత్ చైతన్యంగా రూపొందుతున్నాయి, అలాగే ఇన్ని ప్రాణులుగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ చైతన్యం పదార్థ సహాయంతో కలిసినప్పుడు, ఈ భగవదంశలు ఈ మూడు పదార్థములతో కలిసినప్పుడు, పదార్థ సహాయంతో పనిచేసినప్పుడు లోగిక్ కాన్షియస్నెస్ దైవీక చైతన్యముగా రూపొందుతోంది, అలాగే మనకు కనిపించే ప్రాణులన్నీ కూడా సృజింపబడుతున్నాయి. ఇక్కడ ఏమన్నా ఎక్కడన్నా పాయింట్ మీకు మళ్ళీ రిపీట్ చేయమంటే రిపీట్ చేస్తాను, బట్ వీ షుల్ ఎండ్ ది క్లాస్ హియర్ బికాస్ ది నెక్స్ట్
paragraph is something to do with another aspect of it. So we'll stop here. 1 hour kuda ayinattundi. Am I right? Yeah. Next, it is going into some other aspect of the consciousness. We'll stop here.